ముగ్గు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సబ్బు స్క్రబ్బు రెండు కలిస్తే సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? వాడు ఫోటో షూట్ కోళ్ళ ఫ్రెండ్స్ తెల్లొచ్చిండు. ఆసియా వాళ్ళ మమ్మీ సంక్రాంతి సందర్భంగా ఇవన్నీ చేసి పంపించింది అంట నాకు. సంక్రాంతి, సో నేనైతే సంక్రాంతికి ముగ్గేయబోతున్నాను అన్నమాట. ముగ్గు అంటే నేను వేయలేదు, మా ఇంటి ముందట ఉండే చిట్టి వేసింది. అలా అలా తమ్ముడు ముగ్గు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూసిరా ముగ్గే, నా ముగ్గు అంటే లెక్క లేకుండా పోయింది. సో ఇప్పుడు ముగ్గుకు మేము కలర్స్ వేయబోతున్నాం అన్నట్టు. సో కలర్స్ అయితే నేను నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ముగ్గులు అంటే అసలు రావు. అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేది కానీ కాంపిటీషన్స్లో ఒక ముగ్గులలో చేయకపోయేది, కానీ ఫస్ట్ టైం అన్నమాట. సో చిట్టి ముగ్గు వేస్తే నేను కలర్స్ నింపబోతున్నా, మీరే చూడరు. ఫైనల్గా అయితే ముగ్గు ఎండింగ్కి వచ్చింది. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసి ఈ టైం అయింది. సూర్యుడు కూడా వచ్చేసిండు, సూర్యుడు వచ్చి లైటింగ్ కొడుతున్నాడు. పింకీ, పింక్ అయితే నాకు కలర్స్ నేర్పి ఎట్లా వేయాలో నేర్పించింది. పింక్ నువ్వు ఏ క్లాస్ రా? ఫోర్త్ క్లాస్ పిల్ల నాకు నేర్పించింది అన్నమాట. సో ఇది ఎక్కడ నాకే సిగ్గు అనిపిస్తుంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా, సో అందుకన్నమాట ఇది కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నా. అండ్ ఈ ముగ్గు వచ్చేసి నా ఒక్కదాని వాళ్ళు అవ్వలేదు. సో మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళ అందరి హస్తం కలిసింది అన్నమాట. సో తలొక్క చేసి ముగ్గు అయింది. అది ఊళ్ళో ఉండే స్పెషాలిటీ అన్నట్టు, ఏ పని చేసినా అందరు కలిసిమెలిసి చేసుకుంటారు. సో అందుకే విలేజెస్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇప్పుడైతే ముగ్గు సంక్రాంతి శుభాకాంక్షలు రాయబోతున్నాము. అండ్ ఇంకా గొబ్బెమ్మలు పెట్టాలి, రేగువలు వేయాలి, నవధాన్యాలు వేయాలన్నమాట. చాలా ప్రాసెస్ ఉంది, ఇంకా అయిపోలే, చూడరు మీరే. ముగ్గైతే అయిపోయింది, సంక్రాంతి ముగ్గు అయితే వేసినాము. సో అందరు కలిసి ముగ్గు అయిపోయింది. సో ముగ్గు అయితే బాగుంది అని గొబ్బెమ్మలు కూడా పెట్టేసినాము. సో ఇప్పుడు ఇంకా పిండి వంటలు ఉన్నాయి, ఇంకా నాన్ వెజ్. ఈరోజు పండగ అంటేనే నాన్ వెజ్. సో ఇంకా మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో అవన్నీ చూద్దాం పండి. ఏంజిల్ ఆసియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆగు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని అంటది అను. సబ్స్క్రైబ్ చేయండి అను, నాకు అనాలి ఇప్పుడు. సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, అను నోట్లే సబ్ సబ్బు 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 స్క్రబ్బు రెండు కలిపితే సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? సో రండి ఇంట్లో పోయి పిండి వంటలు చేద్దాం. సంక్రాంతి పండుగ రోజు మా తమ్ముడు ఫోటో షూట్కి వెళ్ళొచ్చిండు. నా పేరు చెప్పి కెమెరా నాకని చెప్పి వాడు ఫోటో షూట్కి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చిండు. ఎయిరా ఒక అరే కుమార్ఫా ఎయిరా చటల్ బ్యాడ్ అయ్యి ఎట్లుంటది మెసేజ్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. ఎవరా ఫోన్ చూస్తారా? ఓ గాడ్ బ్రైట్నెస్ వచ్చింది. మ్యాజిక్ అయ్యా మొత్తం పోయింది. ఓ గాడ్ మ్యాజిక్ సూపర్ మస్తుందిరా నీకు ఫోన్. నెక్స్ట్ బర్త్డేకి అమ్మగా ఉంటుంది అంట లైఫ్ ఫోన్ నీకు. వస్తున్నా నువ్వు నార్మల్ నార్మల్గా ఇట్లుంటే ఇంకా చూసుకోమలా వేరే ఉన్నావు కదా తమ్ముడు. సరదా సరదాకి ఇట్లా రెడీ అయినా అదే మనం ఒకసారి మంచిగా రెడీ అయితే ఊర్లో ఉన్న పూరీలు అందరు కాదు కానీ మన పేర్లు ఉన్న పూరీలు అందరు మన ఇంట్లో ఉంటారు తెలుసా. పీకి ఫస్ట్ ఫస్ట్దే బాగుంది రా తమ్ముడు సుశీలా వాడి బ్యాగ్ నిండా తీసుకెళ్ళి షూట్ చేసుకొని వచ్చిండు. నేనైతే లడ్డూలు చేసి ఫస్ట్ టైము అంటే రవ్వ లడ్డూలు అప్పుడు వీడియో చేసినాను. ఈ లడ్డూలు ఫస్ట్ టైం మోతీచూర్ లడ్డు అండ్ ఇవి వచ్చేసి బూందీ లడ్డు. ఈ బూందీని మేము అంటే కలర్ వేసి మిక్సీ పడితే ఈ మోతీచూర్ లడ్డు అయింది. సో నాతో పాటు ఇద్దరు నాకు కోడళ్ళు అవుతారు అన్నమాట. సో షాహిస్తా షబీనా షాహి షబ్బు ఇది షబ్బు ఇది గబ్బు అంత మాట లడ్డూలు ఎలా చేయాలి బూందీ లడ్డు ఇలా చేయాలి ఇలా చేయాలి ఎలా చేయాలి అయిపోయింది. మా అమ్మ చేసింది అసలు మా అమ్మ గ్రేట్ అసలు చేయాలి ఎన్ని చేసిందంటే మామూలు చేయలేదు. సో అందుకని మేము లడ్డూలు చేస్తున్నాం అట్లా.
మొతిచూరి లడ్డు. మొతిచూరి లడ్డు రెడీ. నోట్లో లేసుకోగానే కరిగిపోతుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి కరిగిపోనది. ఇప్పుడు ఎవరు? మా మమ్మీ, మా అక్క, మా బిడ్డలు, మా అన్నయ్య బిడ్డలు, నాకు బిడ్డలు అడ్డలు చేశారు. నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు గలీజ్ ఉన్నాడు, బాగా వేసేసాడు. ఇదో చెప్పు. కొద్ది ఆయుధాలు ఉన్నాయి. సైబోల్ టైమే నిజం అంటే మరి కాసేపు ఆగాలి. మీరు చేస్తూ ఉండే నేను తింటూ ఉంటా. ఈ సంక్రాంతి మొత్తం అది మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏమంటారు? మీరు మంచి ఉన్నారా? హ్యాపీ పొంగల్. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్యూ. వెల్కమ్. అన్ని మీరే చెప్పుకుంటారా? మళ్ళీ వచ్చినాం అంటే లడ్డు తినడే. మళ్ళీ వచ్చినాం. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఇలా తెలుగు రాదు ఫ్రెండ్స్. మా తెలుగు వస్తుంది ఫ్రెండ్స్. అబ్బో హాయ్ అండి. ఆసియా వాళ్ళ మమ్మీ సంక్రాంతి సందర్భంగా ఇవన్నీ చేసి పంపించిందండి నాకు. సో ఈరోజు నేను ఆసియా తీసుకొచ్చి ఇచ్చింది. టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. ఇవి అప్పాలు అనుకుంటా. అప్పాలు అయితే అదిరిపోయినాయి. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. మోతిచూరు లడ్డు. మోతిచూరు లడ్డు లక్ష్మణ్ అదిరిపోయాను. బూందీ లడ్డు. బూందీ లడ్డు కూడా టేస్ట్ చేద్దాము. ఇందులో ఆసియా కూడా పాత్ర వహించిందంట. జంతికలు. బొక్కలు అంటారు. ఏమి బొక్క ఉంది కాబట్టి బొక్కలు అంటారు. చెక్కలు ఉంటారో తెలియదు. అది తెలిసి ఏమంటారు వీటిని? సకినాలు. మంచి సకినాలు, చెడ్డ సకినాలు అంటారు కదా, అట్లా ఈ సకినాలు అన్నట్టు. బాగుంది. మరి అయిపోయింది. ఫైనల్గా పోలు అంటే ఆంధ్రాలో పోలు అంటారు పొంగడం. మరి దీన్ని మీరు ఇక్కడ ఏమంటారో తెలియదు. సో ముందే టేస్ట్ చేశాను. బేసిక్గా నేను స్వీట్ తిన్నాను, అలాంటిది రెండు స్వీట్లు తిన్నాను. సో ఆసియా వాళ్ళ మమ్మీ నా కోసం చేసి పంపించారు ఆంటీ గారు. అవును, మా అమ్మనే తీసుకోబోమ్మన్నది. చాలా థ్యాంక్ యూ ఆంటీ. ఈసారి ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు మీ ఇంటికి కూడా వస్తాను నేను ఒకసారి. నేను ఇప్పటి వరకు రాలేదు. ఈసారి ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు ఖచ్చితంగా వస్తాను. బట్ ఇంటి పంపించారు నాకు, నా కోసం. ఇవే కాదు, ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. బట్ కాకపోతే నాకు తినడానికి కోసం నేను తీసుకొచ్చాను అంట. బట్ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆసియా, నువ్వు కూడా తీసుకొచ్చినందుకు. వెల్కమ్. థ్యాంక్ యూ.